హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో నెక్స్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫంక్షన్ పేరే కంకాటినేట్. అయితే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ మనకు ఫార్ములాస్ ట్యాబ్లో, సో ఇక్కడ టెక్స్ట్ లైబ్రరీ నుంచి చూడండి, ఇక్కడ కంకాటినేట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో దీని ఫార్ములా ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. అసలు ఈ కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెల్లో ఉన్న టెక్స్ట్, లాస్ట్ సెల్లో ఉన్న టెక్స్ట్ని రెండింటిని కంబైన్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో డిఫరెంట్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ని మనం మర్జ్ చేసుకోవడానికి ఈ యొక్క కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అయితే ఈ ఫంక్షన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా టెక్స్ట్ని మనం ఎలా మర్జ్ చేయాలనేది ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత ఈ కంకాటినేట్ ఫంక్షన్ ఇచ్చేద్దాం. చూడండి, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు, ఈ రెండింటిని మర్జ్ చేయాలి కదా. ఫస్ట్ ఈ ఎం సెల్ అడ్రస్ ఏముందండి, A4 కదా, A4. లాస్ట్ సెల్ అడ్రస్ ఏముంది, B4. ఈ రెండింటిని మర్జ్ చేయాలన్నప్పుడు మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని 7 ప్రెస్ చేస్తే ఇలా అండ్ సింబల్ వస్తుంది. ఈ అండ్ సింబల్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రెండింటి మధ్యలో కూడా మనం జాయిన్ చేయడానికి ఈ అండ్ సింబల్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ B4 ఎంటర్ చేసి చూడండి, డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే సో మనకి ఇలాగా రెండు మర్జ్ అయి వస్తాయి. అయితే ఈ ఎంకి ఇక్కడ అంజీకి మధ్యలో స్పేస్ కూడా కావాలన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్ టు A4 చూడండి, అండ్ డబుల్ కొటేషన్ స్పేస్, డబుల్ కొటేషన్ క్లోజ్, మరి అండ్ సింబల్ B4 అని ఎంటర్ చేసి ఎప్పుడైతే బ్రాకెట్ సారీ ఎంటర్ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇలాగ స్పేస్ అనేది వస్తుందన్నమాట. అదే ఇప్పుడు మనం కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో చూడండి, కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ చేసి బ్రాకెట్ ఓపెన్, ఇందులో టెక్స్ట్1 టెక్స్ట్2 అని ఉంది కదా. ఇక్కడ టెక్స్ట్1 సెల్ అడ్రస్ ఏమి, A5 కామా, సో టెక్స్ట్2 సెల్ అడ్రస్ B5. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే బట్ వితౌట్ స్పేస్తో డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు అదే విత్ స్పేస్తో కావాలనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే, కంకాటినేట్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ సో A5 అండ్ మరి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే సో డబుల్ కొటేషన్ ఓపెన్ స్పేస్ డబుల్ కొటేషన్ క్లోజ్ అగైన్ అండ్ సింబల్ B5 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలాగ స్పేస్ అనేది యాడ్ అవుతుంది. అయితే వీటి మధ్యలో ఒకవేళ మనకి ఏదైనా డాష్ కావాలనుకోండి, ఈ స్ట్రింగ్ లోపల మీరు ఏదైతే ఇస్తారో అదే అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ నేను డాష్ ఇచ్చాను, సో ఒకసారి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఓకే ఇక్కడ మనకు హైఫన్ అనేది ఇలాగ వస్తుంది అన్నమాట. రైట్, సో ఇలాగ కంకాటినేట్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని మనం మర్జ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత మీరు ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేశారనుకోండి, అన్నిటికీ యాజ్ యూజువల్గా ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ వీడియో మీకు అర్థమైంది కదండి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ని కూడా మనం మర్జ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఉంది, ఈక్వల్ టు కంకాటినేట్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్, ఇందులో ఇది కామా F6 G6 H6 చూడండి, ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే అన్నీ కూడా ఇలాగ మర్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్స్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అయితే ప్రతి ఒక్కళ్ళు మీ మొబైల్ ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.